టీపీసీసీ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు బొగ్గుమంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడిపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. చట్టసభల్లో ఉన్నవారు మాట్లాడే పద్ధతి తెలుసుకోవాలని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి పునరావృతం అయితే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మల్లారెడ్డి జోకర్ మల్లారెడ్డి నీ ఐసేద్రా పొలిటిక్స్లో ఒక ఎమ్మెల్యే ఉండి ఒక ఎంపీ ఉండేను ఇప్పుడు మంత్రి ఉండి అరే సాలే అరే బాడకవు అరే గాండు అంటావా నీకు బుద్ధి ఉందా ఏం నేర్చుకుంటున్నావురా నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యి ఇంతమంది నీకు ఎంచుకున్నారు ఒక ఎమ్మెల్యే ఉండి ఇట్లా మాట్లాడతావా బెటా ఇంకోటిసారి ఇటువంటి మాటలు మాట్లాడితే కబర్దార్ నీ కాలేజీకి వచ్చి నీ ఇంట్లో వచ్చి దోచుకి చప్పల్తో కొడతాం ఏమనుకుంటున్నావు ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఉన్న ఆయన సుగా మాట్లాడతాడు ఎప్పుడైనా ఇవరికి సాలే అన్నాడా గాండు అన్నాడా నీకు బుద్ధి ఉందా నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఇంతమంది చదువుకుంటున్నారు ఎవరైనా ఈ ఉంటే ఏమంటారు మా ఎండీ మా చైర్మన్ ఇట్లా లంగా ఉన్నాడు ఆల్రెడీ నువ్వు లంగానే అందరికీ గుర్తు కానీ ఇటువంటి లంగ మాటలు బయట మాట్లాడతావా పీసీసీ ప్రెసిడెంట్ అయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే చూడు హిస్టరీలో చూపెట్టు ఎవరికైనా సాలే గాండు అని చెప్పినామా నీకు బుద్ధి ఉందిరా ఇంకోటిసారి ఇటువంటి మాటలు మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ ముందు సమాపన నువ్వు చెప్పాలా ఇంకా కేసీఆర్ కేటీఆర్ని టీఆర్ఎస్ పార్టీకి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నా ఇమ్మీడియట్ సస్పెండ్ చేయండి లేకుంటే రోజు ఇట్లానే ఒక ఆయన దిట్టిండు ఇంకోటి ఆయన ఇట్లా దిడతాడు ఈ మొత్తం వ్యవస్థ మొత్తం సంస్కృతి పోతుంది కొంచెమైన ఆయనకు ఆయన ఏజ్ ప్రకారమైన బుద్ధి ఉండాలా ఆయన మాట్లాడుతున్న మాట ఏమైనా మంచి మాటలా అని హెచ్చరిస్తూ ఆదిలాబాద్లో ఇవాళ మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి పోలీస్ స్టేషన్లో ఆయన మీద పిటిషన్ ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకుంటున్నాం మరి ఆదిలాబాద్లో టూ టౌను మరి మవాలా మరి రూరల్ పోలీస్ స్టేషన్ మరి ఆదిలాబాద్లో ఉన్న మండలాలు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అన్ని మండలాలు ఆయన పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి గవర్నర్కి ఇచ్చి ఆయనకు సస్పెండ్ చేపిస్తామని